హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్టే 1 2 3 4 ఏటయ్యా అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు కూడా పాడుతున్నాడండి మైక్ టెస్టింగ్ చేస్తున్నావు ఇక్కడ అదే అడుగుతున్నాను ఇప్పుడు పాటలు అవసరమా అని అరే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవిటోళ్ళు గానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మామిడాకులు తీసుకెళ్లి మండపానికి కట్టు రే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చదువుతావేంటి ఇదిగో ఆ మామిడాకులు మండపానికి కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి నువ్వు చెప్పేది రే నువ్వే బయటకు వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి పగలు ఎన్ని పనులన్నా చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరైనా పట్టుకుపోతే అంటే నువ్వు గేటు కాపురం ఉన్నావా అపార్ట్మెంట్ కాపురం ఉన్నావా అది కాదు రిజిస్ట్రార్ రంగనాథన్ గారి ఫ్లాట్ ఎక్కడ రా రిజిస్టర్ బుక్ నా దగ్గర ఎందుకు ఉంటుంది ఆఫీస్ లో ఉంటుంది ఏమండి ఆయన కొట్టద్దు రిజిస్టర్ గారు సెకండ్ ఫ్లోర్ 206 లో ఉంటున్నారు రై వెళ్ళి బండి లాక్ రండి నిన్న నువ్వు పెళ్లి చేసిన దేవి మోహన్ ఎక్కడరా తెలీదు దొంగతనంగా పెళ్లి చేయడం తెలుసు కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాత్రం తెలియదారా దొంగతనంగా చేయాల్సిన క్రమం నాకేంటి పెళ్లి చేసుకుంటామని 15 రోజుల ముందు ఎవరు అప్లై చేస్తే వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో పెడతాం అపోజిషన్ రాకపోతే లీగల్ గా పవర్ తో పెళ్లి చేస్తాం పెళ్లి చేయటమే మా బాధ్యత పెళ్లైన తర్వాత వాళ్ళెవరో ఏంటో మాకు అనవసరం ఓహో 15 రోజుల ముందు అప్లై చేసుకుంటే నీ పవర్ తో లీగల్ గా నువ్వు పెళ్లి చేసేస్తావన్నమాట ఇది నీ కూతురేగా ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను 15 రోజుల తర్వాత పెళ్లి ఆ రోజే శోభన అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది నా కూతురు జీవితాన్ని కాపాడు సౌండ్ లేకుండా ఎనీవే కంగ్రాచులేషన్స్ సమయానికి వచ్చి కాపాడేవు దేవుళ్ళగా అలా చూడద్దే కళ్ళు పోతాయా లేదా ఆ పిల్ల తీసేస్తది
ఎంతో మంది లవర్స్ కి ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడివి, నన్ను భయపెడతావు ఏంటి? నేను లవ్ కి హెల్ప్ చేసి వాడినే, కానీ లవ్ అంటే ఈ పిల్లకే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ, తోలు తీసేస్తారు చేస్తా. సార్ మనీ ఆర్డర్ అదిగో చూడు, నేను చెప్తే నమ్మవు కదా, ఇప్పుడు నీకే అర్థమైపోద్ది. సార్ మనీ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి పంపించమంటారా? అడగాల్సిన అవసరం లేదు, రిజిస్టర్ లెటర్ ఉంది, ఇక్కడ సంతకం పెట్టండి. ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే స్వప్న, ఆ లక్క దివ్య దగ్గర నుంచి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది, కామన్ గానే మాస్టర్ ఒప్పుకోలేదు, దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తాంది. ఈయనేమో అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి ఇప్పటికి కూడా మండిపోతా మనీ ఆర్డర్లు అయ్యి వెనక పంపించేస్తున్నాడు. అలాంటి ఇంట్లోకి నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుదామని చూస్తున్నావు, నిన్ను కూడా ఆ లెటర్స్ ఇన్సర్ట్ చేస్తారు. జాగ్రత్త, నా మాట నీ అమ్మాయిని వదిలేసుకో, నీకు ఇంకొక అమ్మాయిని ఎత్తి పెడతాను. నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా ఆరోగ్యంగా కనపడుతున్నావు బాబు, నువ్వే ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా మాట ఏంటి, లేదా నీ కర్మ? ఐసు కాసేపు కూర్చుంటావా, నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి, ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది, నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను. సరే అమ్మయ్యా, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవుల్లోనే ఉంటారు? అంతేనే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు, అందుకేనేమో. అయ్యో బాబోయ్ కాలు తిమిరి అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంగటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను, ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచో పడే. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళంటే ఒక్కడు కూడా కింద ఎత్తుకెళ్ళిపోతారా? హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను? నేను కూడా ఎవరే చీతయ్యానికి దండం పెడతాను. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్యాని? ఏదో ఒక ఆర్య నన్ను దింపండిరా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేత మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండిరా. చూసావా పెదరు, పండు ముసలు కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోసం తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామ అనుకోండి. నోరు మూసుకొని రామరామని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. బామ్మా వచ్చేసాం. వచ్చా, చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా నువ్వు. అమ్మయ్యా ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం, ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం, కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా రెండు దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనా మన కర్మ? ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. బాబోయ్ ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చెయ్యొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడుకు పెద్ద లూజ్ అని నేనున్నాను కదా. దా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్యి బాబాయ్ ఆ బండాలు వచ్చేస్తున్నాడు. ఐసు వెళ్ళి హీరో గారిని పిలవండియా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి సార్. షార్ట్ రెడీ సార్. దోకరొచ్చాడండి సార్. షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పిందో చెప్తావేంటి?
ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. వీళ్ళు వస్తాం వీళ్ళు. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అయింది. అవును ఏంటే నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్? నెలగా సార్, 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తా సార్? 10 నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏమీ వినపడని అన్న. మరి నేను? మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటి పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మూగోళ్ళ మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే, ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి తెస్తారు. అది తీర్చి ఇక్కడ హీరో గారు ఎంత చెప్పించుకుంటావు? ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఈ టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తాను. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను? అందులో మీరు పెట్టపెట్టలాడే వయసు లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది. కట్ అయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా. నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాగాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్. మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట. ఓహో వెరీ గుడ్ తాతయ్య, ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ అయ్యా. చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో. మీరు చెప్పండి డియర్ రైటర్. మన బాబు కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే 1 వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్? 30 ఇయర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే. అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెట్టుకుంటూ. అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్? ఓహో ఇదో ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గెటప్ లో పట్టుకుంటా అన్నమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూలోనా? అది 2వ ట్విస్ట్ అండి. ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడిగా పూలు కాదు. ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా? హాయ్ ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాం అనమాట. చున్నీ 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 కున్నీ 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 కున్నీ. అద్భుతం, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 ఇయర్స్ ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా.